వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంలో ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా రఘురామ కృష్ణంరాజుకి మద్దతుగా నిలుస్తున్నాయి. రాజకీయంగా ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. ఇక ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టు, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల మీద ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. రఘురామ విమర్శల్ని వైసీపీ విమర్శల్ని పోల్చి చూడాలని ఆయన అంటున్నారు. అసెంబ్లీలో తనని ఇష్టానుసారంగా తిట్టారని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేశారు. నిబంధనల్ని ఏపీ పోలీస్ పాటించలేదని ఆయన ఈ సందర్భంగా ఆరోపణలు చేశారు. రఘురామ కృష్ణంరాజుని చంపేస్తారేమో అనేటువంటి అనుమానాలు ప్రజలందరికీ కలిగాయని, ఒక ఎంపీ ప్రాణాలతో ఆడుకుంటారా అంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అధికారులను నిలదీశారు. ఇదిలా ఉంటే రఘురామకి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. వైద్య పరీక్షల్ని వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్లో నివేదికగా ఇవ్వాలని జారీ చేసింది సుప్రీంకోర్టు. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామకి వైద్య పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ సూచనలు సుప్రీంకోర్టు నుంచే వచ్చాయి. జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని కూడా ఈ సందర్భంగా సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. అయితే రఘురామ కృష్ణంరాజును తరలించే విషయంలో బాధ్యత మొత్తాన్ని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకోవాలని చెప్పినా సరే సీఎస్ ఎందుకు స్పందించలేదని రఘురామ కృష్ణ తరఫున లాయర్లు ఆరోపించారు. సుప్రీం సీఎస్ మీద బాధ్యతలు పెట్టినా సరే స్పందించట్లేదని, తెలంగాణ హైకోర్టు ఇప్పటికే జ్యుడిషియల్ ఆఫీసును కూడా ఏర్పాటు చేసిందని, కానీ ఏపీ సీఎస్ మాత్రం వాట్సాప్లో సుప్రీం ఉత్తర్వులు పంపినా స్పందించట్లేదని వారు విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఆ విస్మయాన్ని వ్యక్తం చేసినటువంటి కొన్ని గంటల తర్వాత నేరుగా ఏపీ సీఎస్ రంగంలో దిగి జాగ్రత్తగా రఘురామ కృష్ణంరాజుని గుంటూరు దగ్గర నుంచి సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ తీసుకెళ్లి జాగ్రత్తగా జాయిన్ చేశారు.